మనం ఏం చేద్దాం అంటే ఐదో రోజు తర్వాత నుంచి పదో రోజు వరకు లేదా పన్నెండో రోజు వరకు ఏ మందులు వాడాలో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఐదో రోజున అందరూ కూడా లక్షంత వ్యాక్సిన్ వేసారు అనుకుంటున్నాను, వేసిన తర్వాత మాత్రమే ఈ మందు వాడాలి. ఒకవేళ ఐదో రోజున కానీ వెళ్ళిపోతే ఆరో రోజున వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నాటుకోలు అయితే ఒక వారం రోజుల తర్వాత కానీ పది రోజుల తర్వాత కానీ ఎప్పుడైనా ఒక షెడ్యూల్ మొదలు పెట్టినారు ఫస్ట్ వేయాల్సింది లసోట. అంటే ఐదో రోజుకి వేయాలని లేదు నాటుకోలేక, ఎందుకంటే ఆ యొక్క బర్డ్ సైజుని బట్టి దాని కెపాసిటీని బట్టి వేసుకోవాలి. ఐదో రోజున వేయలేదు నాటుకోలికి అయితే మాత్రం. ఒకవేళ పెద్ద కోళ్ళకి కూడా వేయాలనుకుంటే ఇప్పుడు రెండు నెలలు కోరుకుని ఉందనుకోండి, దానికి కూడా ఒకవేళ వ్యాధులు రాకుండా మనం వేసుకోవాలనుకుంటే నాటుకోళ్ళకి కూడా ఐదో రోజులు కాకపోయినా రెండు నెలల తర్వాతైనా ఫస్ట్ లసోట వేసుకోవాలి. తర్వాత దానికి కూడా 10 డేస్ గ్యాప్, ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చుకుని పన్నెండు రోజు వ్యాక్సిన్ వేసుకోవాలన్నమాట. అది ఒక క్లారిఫై. నెక్స్ట్ మనం ఏం చెప్పాను, ఈ వాడాలని చెప్పాను. వాడాలని చెప్పిన తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేదు ఎవరికి కూడా. ఈ విమరాలు అనేది ఏంటంటే ADE3C అనే కాంబినేషన్ కలిగి ఉంటుంది. ADE3C రావడం వల్ల ఏమవుతుందంటే కోడికి విటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, విటమిన్ D3B12 ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది, విటమిన్ D3 అనేది కొన్ని యొక్క స్ట్రెంత్ పెంచుతుంది, D3 కానీ B12 కానీ, కాబట్టి విమరాలు ఉండాలి. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేసేసాము, వ్యాక్సిన్ వేసినప్పుడు ఎలా వేస్తాము, బ్రాయిలర్ ఫార్మ్స్ అయితే వ్యాక్సిన్తో పాటు ఇంజెక్షన్ కానీ, ఓన్ ఫార్మ్స్ అయితే ఎండిక్లిడ్ ఇంజెక్షన్ కానీ చేస్తాం. అంటే దాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అవుద్ది. అప్పుడు ఈ తక్కువ కెపాసిటీ ఉన్న వాటికైతే ఒక 500 పిల్లలు 1000 పిల్లలు ఓన్గా పెంచుకున్న వాళ్ళకైతే ఎమరాల్ సరిపోద్ది. లేదు 1000 2000 3000 ఫామ్ అయితే ఈ పెరిగి వ్యాక్సిన్ ప్యాస్ విటమిన్ ఈ విటమిన్ సిరీయం ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్. దీనివల్ల కూడా మీకు కోడిని పట్టుకోవడం వల్ల స్ట్రెస్ అవుద్ది. ఏ స్ట్రెస్ అయితే ఉందో ఇలాంటిది వాడితే, లేదంటే GKSC కానీ, ఇవి అన్ని స్ట్రెస్ రిలీఫర్స్ అనమాట. ఇలాంటి వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత రోజు నెక్స్ట్ డే రోజు ఇచ్చుకోవాలి. ఒకవేళ 10000 ఫామ్ అనుకోండి వ్యాక్సిన్ వేసిన తర్వాత ADE3C అంటే స్ట్రెస్ రిలీఫర్స్ పరంగా గ్రో ప్లస్ గోల్డ్ ఉంది కదా, దీంట్లో ADE3C B1, B2, B6, B12 నికోటిన్, ఇలాగ 3 రకాల కాంబినేషన్ ఉంటుంది. దీనివల్ల కూడా కోడి స్ట్రెస్ అవ్వదు. ఇది ఒకటి వాడుకోవచ్చు పెద్ద ఫామ్స్. తర్వాత మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే ఐదో రోజు ఆరో రోజు నుంచి మనం ఏం చేస్తామంటే వాటర్లో వాటర్ శానిటైజర్ అనేది మనం ఏడీ స్టార్ట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే తప్పకుండా ఒకవేళ ఓన్ ఫామ్ అయితే కనుక మనం శుక్రీణ వాడతాం, 5 లీటర్లు వాడతాం, చెట్లు వాడతాం. లేదు దీంట్లోనే కొత్తగా దింపాడు ఈ కోడి కూడా రాకుండా ఉంటుంది, ఆల్కలైన్ WS అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది శుక్రీణ తర్వాత. అంటే సేమ్ కాంబినేషన్, దీంట్లో కొంచెం ఎంజీ తగ్గించి ఉంటుంది, దాని ప్లేస్లో సిట్రిక్ యాసిడ్ యాడ్ చేశారు ఆల్కలైన్. అంటే ఒకవేళ సెపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ కూడా చదివితే ఒక్కొక్క మెడిసిన్ గురించి కూడా, తర్వాత వాటర్ దాని పర్పస్ ఏంటి, దాని కాంబినేషన్ ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో. అయితే మనం మ్యాక్సిమం తక్కువ పెట్టుబడి అంటే ఇది ఒక 800 రూపాయలు కదా వచ్చేస్తుంది. ఈ వాటర్లో ఉన్న pH రిడ్యూస్ చేస్తుంది, వాటర్నే లో ఉన్న ఆల్కలైన్ కానీ అమ్లత్వాన్ని అంటే తెలుగు అమ్లత్వాన్ని బ్యాలెన్స్ చేయడమే దీని యొక్క చేస్తాను. ఇది కూడా అంటే దీంట్లో ఏంటంటే బైరిక్ యాసిడ్లు 2-3 రకాల యాసిడ్లు ఉంటాయి, బఫర్ ఆర్గానిక్ యాసిడ్స్, కాల్షియం బయాట్రిక్, 2-3 రకాలు ఉంటాయి. దీని కాంబినేషన్ మీకు పెడతాను. దీనివల్ల ఏమంటే ఫిడ్ ఇంటేక్ పెరుగుద్ది, వాటర్ని బ్యాలెన్స్ చేస్తుంది, కొంచెం ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి వల్ల కోడికి కొంచెం హెల్తీగా ఉంటుంది, గట్ ప్లస్. ఇది గట్ సేఫ్. ఇవన్నీ కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను కదా శుక్రీణ, ఇవి ప్లస్ ట్యాబ్లెట్స్. కంపెనీ వాళ్ళు అయితే సుగణ కంపెనీ కానీ వెంకటేశ్వర కంపెనీ అంటే వాళ్ళు ఇచ్చే వాటర్ శానిటైజర్ ఉంటాయి, వాటర్ శానిటైజర్లు వేసుకోవాలి. అన్నీ అయిపోయి మనం ఈ కూడా చూడలేదు, ఇంకా కోడి గ్రోత్ రావట్లేదు అనుకుంటే మాత్రం అప్పుడు స్టార్ట్ చేయండి. లివర్ టానిక్స్ కానీ కాల్షియం కాంబినేషన్తో ఉన్నది కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అయితే ముఖ్యంగా గ్రోత్ రావడం గ్రూపంలో వాడటం కంటే కూడా మేనేజ్మెంట్ కట్టగా చేయాలండి. మేనేజ్మెంట్ ఐదో రోజున ఆరో రోజున వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ప్లేస్ ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన అందరూ గమనించవలసింది ఏంటంటే నార్మల్గా శీతాకాలంలోకి వేసవకాలంలోకి డిఫరెన్స్ ఉంటుంది. శీతాకాలం ఏంటంటే త్వరగా డ్రింకర్స్ దించం మనం. ఇంకొకటి ఏంటంటే అందరూ తార్పన్స్ ఇప్పుడు ఈరోజు సీలింగ్ తీసేయాలంటే అందరూ ఒకసారి సీలింగ్ తీసేస్తారు, అలా తీయకూడదు. సీలింగ్ పైన ఉన్నప్పటికీ సీలింగ్ నుంచి బయటకు ఒక 2 అడుగులు ఎక్స్టెండ్ చేసుకోవాలి వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత. ఈ సైడ్ కర్టెన్ అనేది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేసావో అక్కడ వరకు మీరు చుట్టూరు కట్టుకోవాలి కర్టెన్స్. దానివల్ల కోడికి మీకు ఇబ్బంది ఉండదు. ప్లేస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నేను చెప్పే విషయం ఏంటంటే ప్లేస్ ఇవ్వడం, అలాగే శీతాకాలంలో అయితే మాత్రం పైన సీలింగ్ అనేది ఒకేసారి తీయకుండా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ తగ్గించుకుంటా, ఒకవేళ దానికి పెట్టిన టెంపరేచర్ కూడా తగ్గించుకుంటూ రావాలి. ఒకసారి వేసవకాలంలో అయితే 3 రోజుల నుంచి డ్రింకర్స్ కనెక్షన్ ఇచ్చేస్తాము, మీ మెడికేషన్ అంతా ప్రాపర్గా వెళ్ళిపోతుంది.
ప్లేస్ కూడా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవ్రీ త్రీ డేస్కి గుడ్డిగా వెళ్ళిపోండి, రెండు అడుగులు పెంచేయండి అంతే. ఇది మీరు ఖచ్చితంగా పాటించాల్సింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ కట్ చేసుకుంటే మందులు కూడా చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందులు తగ్గించి మేనేజ్మెంట్ బాగా ఇంప్రూవ్ చేసి వెయిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ మందులు వాడికంటే కూడా. ఓకే, అయితే నెక్స్ట్ 12 రోజుల వ్యాక్సిన్, గంబోరా వ్యాక్సిన్ బర్సా B2K అంటాం. ఈ వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా సేమ్ వ్యాక్సిన్, ప్రతి వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా ఈ గోల్డ్ ప్లస్ కానీ, పెరివా ప్లస్ కానీ, ఇలాంటివి ఈకేఎస్సీలు కానీ స్ట్రెస్ రిలీఫర్స్ ఖచ్చితంగా వాడాలి. అప్పుడు మనకి కోడి ఏ విధమైన స్ట్రెస్ అవ్వదు. ముఖ్యంగా బాయిలర్ని ఒత్తిడికి ఉండకూడదు, స్ట్రెస్ అవ్వకూడదు. ఈ స్ట్రెస్ అవ్వడం వల్లే చాలా వరకు వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే మీరు తగ్గించారో మీకు ఆటోమేటిక్గా కోడి అనేది నార్మల్గానే పెరిగిపోతుంది, మీకు ఎక్కువ గ్రోత్ రావడానికి బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత నుంచి లివర్ టానిక్స్ ఏ రోజు నుంచి వాడాలి, నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఏ డేస్లో ఈ ప్రాబ్లం వస్తే ఏ మందు వాడాలో నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే, బాయ్.